జెనీవా ఒప్పందం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. సో దాని గురించి అంటే ఇక్కడ మన స్మాల్ కరెక్షన్, ఇది సైనికునికి అయినా కాదు పౌరులకైనా వర్తిస్తుంది. ఎవరికైనా పౌరులకైనా వర్తిస్తుంది, సైనికులకైనా వర్తిస్తుంది. మీకు చెప్పినట్టు స్టూడెంట్స్, మన ఊర్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలంటే మన గ్రామ పంచాయతీ లేదా రూల్స్ ప్రకారం. మన భారతదేశంలో మనం ఎలా ఉండాలి, మన రాజ్యాంగాన్ని చెప్పినట్టు. మన ప్రపంచంలో దేశాలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలో, ఏ విషయంలో ఎలా ఉండాలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అలాంటి ఒప్పందాల్లో ఒకనొక ఒప్పందం జెనీవా ఒప్పందం. ఈ జెనీవా ఒప్పందం ఏం చెప్తుందంటే యుద్ధ ఖైదీలు, ప్రిజనర్స్ ఆఫ్ వార్, POWల గురించి చెప్తుంది. యుద్ధ ఖైదీలు ఎవరంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశ పౌరుణ్ణి వేరే దేశం ఓకే బంధించినప్పుడు లేదా పట్టుకున్నప్పుడు వాళ్ళని యుద్ధ ఖైదీలుగా పరిగణిస్తారు. వాళ్ళు సాధారణ పౌరులైనా అయి ఉండొచ్చు లేదా సాయుధ బలగాల్లో ఉన్నటువంటి సభ్యులైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు యుద్ధ ఖైదీ అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మనం ఆపరేషన్ బాలాకోట్ జరిగిన తర్వాత ఆ చర్యను పాకిస్తాన్ ఖండించను లేదు, ఖండిస్తే భారతదేశం ఇలాంటి దాడులు జరగవచ్చు. కాబట్టి పాకిస్తాన్ ఏం చేసిందంటే మా దగ్గర కూడా ఇలాంటి సత్తా ఉందని పాకిస్తాన్ F-16, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం, F-16 యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తూ మన గగనతలంలోకి చొచ్చుకు రావడం జరిగింది. దీనికి ప్రతిస్పందిస్తూ మన మిగ్ విమానాలను ఉపయోగించాం. ఈ మిగ్ విమానాలు సుయెజ్ విమానాల సహాయంతో ఆ విమానాన్ని తరిమికొట్టాం. ఈ తరిమికొడుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ వాళ్ళు క్షిపణి సహాయంతో మన భారతదేశం యొక్క మిగ్ విమానాన్ని కూల్చేశారు. కూల్చేస్తున్నప్పుడు అందులో నుంచి పారాషూట్ సహాయంతో మన భారతదేశంలోని వింగ్ కమాండర్ అభినందన్ తప్పించుకున్నాడు, త్రుటిలో బయటపడ్డాడు సురక్షితంగా. ఎక్కడ సురక్షితంగా బయటపడ్డాడు, పాకిస్తాన్ భూభాగంలో సురక్షితంగా బయటపడ్డాడు. అంటే పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అతని స్థానికులు పట్టుకొని పాకిస్తాన్ ఆర్మీకి అప్పగించడం జరిగింది. అతని ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్నప్పుడు అభినందన్ని. సో పట్టుకున్నప్పుడు ఇప్పుడు మన భారతదేశ వింగ్ కమాండర్ను పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు. ఒక దేశ పౌరుడైనా సరే, ఒక దేశ సాయుధ బలగాల్లోని సభ్యునైనా సరే పట్టుకున్నప్పుడు అప్పుడు ఏ ఒప్పందాలు అమల్లోకి రావాలి, జెనీవా ఒప్పందాలు అమల్లోకి రావాలి. మరి జెనీవా ఒప్పందాలు ఏం చెప్తున్నాయి, ఈ జెనీవా ఒప్పందాలు ఏం చెప్తుందంటే ఒప్పందం 1 అగ్రిమెంట్ నెంబర్ 1 ఇదేం చెప్తుందంటే ఇలా పట్టుకున్నటువంటి యుద్ధ ఖైదీని ఏ విధమైనటువంటి చిత్రహింసలు గురి చేయరాదు, దాంతోపాటు అతనికి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలి, అతని యొక్క ఆరోగ్యం పరమైన దానితో పాటు అతనికి కావాల్సినటువంటి కనీస అవసరాలు, అతని యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు. నెంబర్ 2 ఏం చెప్తుందంటే జెనీవా అగ్రిమెంట్ 2 రెండవ అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే మన విదేశీ అంటే యుద్ధ ఖైదీలను జలాల్లో, సముద్ర జలాల్లో పట్టుకున్నప్పుడు అంటే నేవీ వాళ్ళు పట్టుకున్నప్పుడు అంటే మన జారర్లు వేరే దేశ జారర్లో చుచ్చుపోయినప్పుడు, జనరల్గా ఇది మనకు శ్రీలంకకి ఎక్కువ జరుగుతుంటుంది మన జారర్లు అక్కడికి వెళ్ళడం, ఇది నేవీ గురించి, నేవీ వాళ్ళు పట్టుకున్నప్పుడు ఏంది నెంబర్ 2 అగ్రిమెంట్. 3rd అగ్రిమెంట్ ఏం చెప్తుందంటే ఈ యుద్ధ ఖైదీలు పట్టుబడ్డప్పుడు వాళ్ళ నుండి ఎలాంటి సమాచారాన్ని మీరు సేకరించవచ్చు, ఎలాంటి సమాచారాలు అంటే వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క సర్వీస్ నెంబర్ మాత్రమే సేకరించవచ్చు. అంతే తప్పించి మీరు ఇండియాలో ఎక్కడ ఉంటారు, మీ కాలనీ పేరేంది, లేదా మీరు ఏ విమానం వాడుతుంటారు, అందులో ఎన్ని గేర్లు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్ అడగద్దు. అలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం చెప్పారు, మన అభినందన్ వీడియోలో చూసుంటారు మీరు. అభినందన్ మీరు ఎక్కడ అంటే నేను సౌత్ ఇండియాలో ఒక దగ్గర నుంచి అని చెప్పారు, అంతే తప్పించి మాది ఇది అని చెప్పలేదు. అఫ్ కోర్స్ ఆ వీడియో అయిన తర్వాత TV9 వీడియో రిలీజ్ చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఈజీగా ట్రేస్ చేయొచ్చు అభినందన్ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది అనేది, అందుకోసం ఆ వీడియోని కూడా తీసేయడం జరిగింది. విషయం ఏంటంటే జెనీవా ఒప్పందం 3. 4th జెనీవా ఒప్పందం ఏం చెప్తుందంటే ఈ యుద్ధ ఖైదీలు అనేది కేవలం సైనిక బలగాలు, సాయుధ బలగాల గురించే కాదు పౌరులకు కూడా వర్తిస్తుంది అని 4 జెనీవా ఒప్పందాలు. ఈ జెనీవా ఒప్పందాల మూలంగానే పాకిస్తాన్ వాళ్ళు జెనీవా ఒప్పందాలను గౌరవిస్తూ మన భారతదేశానికి అభినందన ఇవ్వడం జరిగింది. అభినందన అప్పగించడంలో జెనీవా ఒప్పందాలు ఎంత కీలక పాత్ర పోషించినాయో 3 దేశాలు కూడా కీలక పాత్ర పోషించినాయి, అవి సౌదీ అరేబియా, యుఏఈ, యుఎస్ఏ. యుఎస్ఏ ఏ విధంగా ప్రాముఖ్యత పోషించింది, ఏ విధంగా అంటే యుఎస్ఏ నుంచి మనం భారీ ఎత్తున ఆయుధాలు కొంటున్నాం, అంటే యుఎస్ఏకి మన పెద్ద మార్కెట్, అతిపెద్ద మార్కెట్. దాంతోపాటు యుఎస్ఏ చైనాని ప్రతిఘటించాలని చూస్తుంది, చైనాను నియంత్రించాలని చూస్తుంది. అంత దూరంలో ఉన్న యుఎస్ఏ చైనాను నియంత్రించాలంటే చైనా దగ్గరున్న ఏదో దేశం అమెరికా సహాయపడాలి కదా, ఆ విధంగా అమెరికా సహాయపడే దేశాలు ఏంది, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. అందుకే స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనం మలబార్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం, మలబార్ నౌకాదళ విన్యాసాలు అని, అందులో జపాన్, ఇండియా, యుఎస్ఏ ఉంటుంది, అప్పుడప్పుడు ఆస్ట్రేలియా కూడా అవుతుంది. ఈ 4 దేశాలు యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు ఏర్పడిన కూటమే క్వాడ్రిలేటరల్, క్వాడ్ అంటారు, క్వాడ్ అంటే 4. సో ఈ దేశాల కూటమి,
అంటే యుఎస్ఏ చైనాను నియంత్రించడంలో భాగంగా భారత్కు సహాయం చేస్తుంది. నెంబర్ టూ, పాకిస్తాన్ను నియంత్రించే విషయంలో కూడా, ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నుండి సహాయం పొందుతూ తాలిబాన్లకు శిక్షణ ఇస్తూ ఆ తాలిబాన్లు ఆత్మాహుత దాడి మళ్ళీ ఎవరు చేస్తున్నారు, అమెరికా సాయుధ బలగానే చేస్తున్నారు. కాబట్టి అమెరికా ఒత్తిడి వల్ల యుఏఈ సౌదీ అరేబియా మనకి ఎందుకు సహాయం చేయాలి, ఎందుకు సహాయం చేయాలంటే వాటి యొక్క వాణిజ్యపరమైనటువంటి ఆసక్తులు ఎక్కడున్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను రత్నగిరి అనే ప్లేస్లో. కాబట్టి యుఏఈ మనకు అబుదాబి డిక్లరేషన్, అబుదాబి మన జరిగినటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ దానికి ఆహ్వానం పంపింది. కాబట్టి సౌదీ అరేబియా యుఏఈ వాటి యొక్క వాణిజ్యపరమైనటువంటి ఆసక్తుల వల్ల అమెరికా చైనాను పాకిస్తాన్ను నియంత్రించే క్రమంలో ఈ మూడు దేశాలు కూడా పాకిస్తాన్ను ఒత్తిడి చేయడం జరిగింది. అంటే అభినందన్ విడుదలలో కీలక పాత్ర పోషించింది రెండు అంశాలు, ఒకటి జెనీవా ఒప్పందాలు, రెండవది ఈ మూడు దేశాలు యుఎస్ఏ యుఏఈ సౌదీ అరేబియా. మనం సౌదీ అరేబియాను కంప్లీట్గా నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే సౌదీ అరేబియా సున్నీ దేశం, పాకిస్తాన్ సున్నీ దేశం. ఎందుకంటే సౌదీ అరేబియా యువరాజు మన భారతదేశానికి రాబోయే ముందు పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం కూడా ఇచ్చింది. నిషాని పాకిస్తాన్ అనే అత్యున్నతమైన పౌర పురస్కారం, అంటే మన భారతదేశంలో భారతరత్నకి ఈక్వల్, దాని నుంచి గౌరవించింది. దాంతోపాటు సౌదీ రాజు ఏమన్నాడు, నేను పాకిస్తాన్ యొక్క దౌత్యవేతనం లాగా వ్యవహరిస్తా ప్రపంచంలో అని చెప్పేసి. సో దాంతోపాటు పాకిస్తాన్లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా పెట్టడానికి ఉపయోగించుకోవడం జరిగింది. ఇంకా విషయం, పాకిస్తాన్ ఎందుకు హెల్ప్ కావాలి సౌదీ అరేబియాకు? సౌదీ అరేబియా అనేది రాచరిక వ్యవస్థ. ఈ రాచరిక వ్యవస్థలో ఒకరిని చంపడం ఇంకోరు, లేదా ఒకరి పైన ఇంకోరు కుట్ర చేయడం, ఈ కుట్రలు చేసే సమయంలో ఈ రాజులకు మిలిటరీ సహాయం ఉంటుంది. ఆ లోకల్ మిలిటరీ సహాయం చేస్తా చేయదు, అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ చాలా విషయాలు సౌదీ అరేబియా యువరాజులకు సహాయం చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సౌదీ అరేబియాను మనం కంప్లీట్గా నమ్మలేము, అలాంటి కంప్లీట్గా వదులుకోలేము. సో ఈ విధంగా సౌదీ అరేబియా యుఏఈ యుఎస్ఏ ఒత్తిడి వల్ల అభినందన రీచేయడం జరిగింది జెనీవా ఒప్పందాలతో పాటు. పాకిస్తాన్ మొత్తంగా జెనీవా ఒప్పందాలనే అమలు చేసిందని చేయడానికి వీల్లేదు. ఒకవేళ అదే జెనీవా ఒప్పందాలను అమలు చేసేది ఉంటే పాకిస్తాన్ కుల్భూషణ్ జాదవ్ను కూడా రిలీజ్ చేయాలి కదా. కుల్భూషణ్ జాదవ్ని ఇరాన్లో ఉన్న మన నేవీ మాజీ అధికారిని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ కోర్టు కుల్భూషణ్ జాదవ్కు మరణశిక్ష కూడా విధించింది. మనం ఆ కేసు గురించి అంతర్జాతీయ న్యాయస్థానంలో పోట్లాడుతున్నాం. ఓకే, సో ఈ విషయం స్టూడెంట్స్, అంటే పాకిస్తాన్ అభినందన విడుదల చేయడంలో జెనీవా ఒప్పందాలతో పాటు అమెరికా యుఏఈ సౌదీ అరేబియా ఒత్తిడి దౌత్యం ఎంతైనా ఫలించిందని చెప్పొచ్చు. ఇంకొక విషయం స్టూడెంట్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పాకిస్తాన్ పుల్వామా దాడి, పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉన్న జైషే మహమ్మద్ పుల్వామా దాడి అనంతరం మనం తక్షణ చర్యలు మూడు చెప్పినాం. ఒకటి ఎక్సైజ్ డ్యూటీ 200%, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉపసంహరించుకున్నాం, మూడోది ఆపరేషన్ బాలాకాట్, ఇంకొక నాలుగోది కూడా రవిశంకర్ ప్రసాద్ ఏమన్నారంటే సింధు నదీ జలాలను పాకిస్తాన్కి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఇది కూడా మీకు అర్థం కావాలి, సింధు నదీ జలాలు రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు మనం, పశ్చిమ సింధు నది, తూర్పు సింధు నది. పశ్చిమ సింధు నదిలో జీలం, చీనాబ్, సింధు మూడు రివర్స్ ఉంటాయి, జీలం, చీనాబ్, సింధు. ఉత్తర సింధు నది జలాలు రావి, బియాస్, సట్లెజ్. సింధు నదీ జలాల పంపకం అనేది ఒక ఒప్పందం జరిగింది, సింధు నదీ జలాల ఒప్పందం. ఎవరి మధ్యవర్తిత్వంతో? ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో. ఇందులో భాగంగా పశ్చిమ శాఖలన్నీ కూడా పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు, తూర్పు శాఖలన్నీ భారత్ ఉపయోగించుకోవచ్చు, ఇది అగ్రిమెంట్. ఇప్పుడు మనం ఉపయోగించుకున్నటువంటి తూర్పు శాఖలు మనం ఉపయోగించుకోగా కూడా పాకిస్తాన్కు మిగులు జలాలు వెళ్తున్నాయి. మొన్న నితిన్ గడ్కరీ చెప్పింది ఏంటంటే, మేము సింధు నదీ జలాలను పాకిస్తాన్లోకి వెళ్ళనివ్వము, అంటే పశ్చిమ జలాలను కాదు తూర్పు జలాలను వెళ్ళనివ్వమని. తూర్పు జలాలను మనం వెళ్ళనిచ్చేది ఏంది, అది మనం ఉపయోగించుకునే హక్కే. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా వదిలేస్తున్నవి, ఇప్పుడు మనం ఆ వదిలేయకుండా కూడా మనం డ్యాములు కడుతున్నాం. బియాస్ సట్లెజ్ నది అనుసంధానం కానీ కొన్ని ప్రాజెక్టులు కట్టడం ద్వారా మనం ఆ వాటర్ను కంప్లీట్గా యూజ్ చేసుకుంటున్నాం. దానివల్ల పెద్ద పాకిస్తాన్కి పెద్ద అంటే నష్టం కూడా ఏం లేదు. తూర్పు కావాలంటే మనం పాకిస్తాన్కి వెళ్ళి పశ్చిమ జలాలను ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా? ఆ నీళ్లు మనం తీసుకోవచ్చు, తీసుకోవద్దు, తీసుకోకుండా దాని మీద మనం జల విద్యుత్ ప్రాజెక్టులు కట్టచ్చు, సాగునీటి వనరులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మన భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా ఈ ప్రస్తావనలో తీసుకురావడం జరిగింది. అందుకోసం మీరు చూడండి స్టూడెంట్స్, ఉరి సంఘటన జరిగిన తర్వాత మన భారత ప్రధాని ఇచ్చినటువంటి ఒక స్లోగన్, రక్తము నీరు కలిసి ప్రవహించదు అని. అంటే పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తీవ్రవాద చర్య రక్తపాతాన్ని మేము నీళ్లతో కలపము, సో మేము సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా సమీక్షించుకోవాల్సి ఉంటుంది అని భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ దాడి అనంతరం మనము జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వచ్చు క్లుప్తంగా?
క్లోజ్. ఈ పుల్వామా దాడి అనంతరం భారత ప్రభుత్వం మన దేశంలో మన భూభాగంలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్కి పై ఏ విధమైనటువంటి వైఖరిని అనుసరిస్తుంది? ఒకటి స్టూడెంట్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టాపిక్స్ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మాత్రమే ఎందుకు తీవ్రవాదానికి ప్రభావితం అవుతుంది, ఎందుకు కేరళ కాదు, ఎందుకు మధ్యప్రదేశ్ కాదు? పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో కలిసేటప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజలకు మనం ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఇస్తాము అని చెప్పేసి Article 370 రూపంలో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఓకే, అసలు ఈ Article 370 ఇంప్లిమెంటేషన్ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దానితోపాటు కాశ్మీర్ సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే మనము మూడు విషయాలు చేయాలి స్టూడెంట్స్. ఏంటంటే, నంబర్ వన్, కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకి సరైనటువంటి ఉద్యోగావకాశాలు కల్పించడం, దాంతోపాటు కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగంలో సరైనటువంటి మౌలిక వసతులు కల్పించాలి. అంటే ఇది ఎందులో భాగంగా, కాశ్మీర్ యువతను మన భారత ప్రభుత్వం మన భారత ప్రజానీకంలో భాగంగా వాళ్ళను కలిపే విధంగా ఉండాలి చర్యలు. అంటే వాళ్ళని సపరేట్గా చూస్తున్నట్టు ఉండకూడదు. నెక్స్ట్, కాశ్మీర్ ప్రాంతం ఎవరైతే కనుక వేరుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళని వేర్పాటువాదులు అంటారు. ఈ వేర్పాటువాదులతోనూ కూడా ప్రభుత్వం చర్చలు జరపాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందని. కాకపోతే మన ప్రభుత్వం ఆ వేర్పాటువాదులకు ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా తీసేసింది. ఇది ఒక రకమైనటువంటి కౌంటర్ ప్రొడక్టివ్. మూడవది ఏంది, పాకిస్తాన్ ప్రభుత్వంతో తరచుగా చర్చలు జరపడం. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వంతో మనం చర్చలు జరపకూడదు అనేది తీవ్రవాదుల యొక్క ప్లాన్. మీరు అందుకోసం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాహోర్కు వెళ్ళి నవాజ్ షరీఫ్ యొక్క తల్లికి ఓకే ఒక చీర కూడా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో ఉగ్రవాదులు మళ్ళీ ఉరి దాడి జరపడం జరిగింది. ఎందుకంటే తీవ్రవాదులకు భారతదేశ ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్యలో శాంతియుతమైన చర్యలు జరగడం ఇష్టం లేదు. కాబట్టి మనం పాకిస్తాన్ యొక్క సమస్య కాశ్మీర్ యొక్క సమస్యను పరిష్కరించే విషయంలో కాశ్మీర్ యొక్క ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించడం, వేర్పాటువాదుల్ని కన్సిడర్ చేయడం, వారితో చర్చలు జరపడం, మూడు, పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఈ మూడు విషయాల ద్వారా మనం పాకిస్తాన్ సమస్యకి కొద్దో గొప్ప ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని చూపగలుగుతాం. అంతేగాని పుల్వామా దాడి జరిగిన అనంతరం ఎక్కడో తమిళనాడులో ఉన్న ఎక్కడో వెస్ట్ బెంగాల్లో యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి కాశ్మీర్ యువత పైన దాడులు జరిపితే అది ఏ విధమైన సంకేతాలు వెళ్తుంది? అది మన భారతదేశ సార్వభౌమత్వానికి సోదరభావానికి దెబ్బతినే విధంగా ఉంటుంది. ఎందుకంటే మన ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఏం నేర్చుకుంటాం, మన భారతీయులందరూ సోదరభావంతో ఉండాలని చెప్పేసి. ఇప్పుడు తీవ్రవాదులు కూడా అనుకునేది అదే, కాశ్మీర్ పైన అటాక్ చేయడం ద్వారా, కాశ్మీర్ ప్రజలపైన దాడిని పురుగొల్పడం ద్వారా భారతదేశంలో ఉన్న భారతీయుల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయాలని. కాబట్టి మన పోర్ అనేది తీవ్రవాదం పైన మాత్రమే, కాశ్మీరీ ప్రజలపైన కాదు. సో కాబట్టి కాశ్మీరీ ప్రజలకు మనం నమ్మకం కలిగించాల్సినటువంటి విషయం ఉంది. దానితోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టు Article 35A గురించి చెప్పబోతుంది. అంటే Article 35A అంటే బ్రీఫ్గా మీకు చెప్తాను, Article 370 ప్రకారము జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించడం జరిగింది. ఆ అధికారం ఏంది, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి పూర్తి స్వేచ్ఛ ఉంది, ఎవరు జమ్మూ కాశ్మీర్ స్థానికుడు ఎవరు జమ్మూ కాశ్మీర్ స్థానికుడు కాదు అని నిర్ణయించేటువంటి స్వేచ్ఛ. ఈ దీ ప్రకారము జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కొన్ని చట్టాలు కూడా చేయడం జరిగింది. ఏ చట్టాలంటే, జమ్మూ కాశ్మీర్ యువతి జమ్మూ కాశ్మీర్ వ్యక్తిని కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కనుక ఆ యువతికి వచ్చేటటువంటి వారసత్వపరమైనటువంటి ఆస్తి హక్కులన్నీ కూడా రద్దయిపోతాయి. అది రాజ్యాంగంలోని మౌలిక స్వభావానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పబోతుంది. మీ డౌట్ రావచ్చు, అందులో వ్యతిరేకం ఏముంది అని. ఈ 35A యాడ్ చేసింది ఎలా అంటే, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా, 1954 ఉత్తర్వుల ద్వారా. రాజ్యాంగాన్ని జాగ్రత్త విన స్టూడెంట్స్, రాజ్యాంగాన్ని సవరించాలంటే ఎవరు సవరించాలి? పార్లమెంట్ సవరించాలి. మరి పార్లమెంట్ సవరించకుండా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా సవరించడం అంటే అది సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో 1973 ఇచ్చినటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. ఇది ఒక సమస్య. కాబట్టి భారతదేశం కాశ్మీర్ని ఏ విధంగా చూడాలంటే, కాశ్మీర్ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చూడాలి. దానితోపాటు వేర్పాటువాదులతో సమావేశాలు జరపాలి. మూడవది, పాకిస్తాన్ ప్రభుత్వంతో తరచుగా సమావేశాలు జరపడం ద్వారా కానీ. పాకిస్తాన్ ప్రభుత్వంతో తరచుగా సమావేశాలంటే ఒక నిన్ననే మన సమావేశాలు జరపడం జరిగింది. దేని గురించి? కర్తార్పూర్ కారిడార్ గురించి. సిక్కులకు ప్రసిద్ధి ఉన్నటువంటి స్థలాలు పాకిస్తాన్లో ఉంది, ఇండియాలో ఉంది, వాటి రెండు కలుపుతూ కర్తార్పూర్ గురుద్వారా, కర్తార్పూర్ నడావా అని కూడా దాని గురించి చర్చలు జరపడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం
తోని ఈ విధమైనటువంటి అప్రోచ్ తీసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని పైన దౌత్యపరంగా మన పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచుతూ, అది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అయినటువంటి ఆర్థిక పరమ ఒత్తిడి కానీ, లేదా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలితో అని దౌత్యపరమైనటువంటి ఒత్తిడి కానీ వీటిని కొనసాగించడం ద్వారా పాకిస్తాన్ యొక్క తీవ్రవాదానికి మనం అడ్డుకట్టవేయవచ్చు. సో ఇది పుల్వామా దాడి అనంతరం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సంఘటనలు. మరి ఇదంతా చూసిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఏంటంటే గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు ఇది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది చూడండి. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ పాకిస్తాన్ మధ్యలో సంబంధాలు అంటే ఇది మీకు అంతర్జాతీయ సంబంధాలు అనే టాపిక్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ తీవ్రవాదంపై పోరులో భారత్ యొక్క భాగం, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తీవ్రవాదంపై పోరులో భాగం. దాంతోపాటు మీకు సివిల్ సర్వీస్లో అంతర్జాతీయ సంబంధాలు సిలబస్లో సిలబస్ కాపీలు ఇచ్చారు ఏంది, భారత్ అండ్ నైబర్హుడ్ కంట్రీస్, భారత్ అండ్ పొరుగు దేశాల సంబంధాలు. పొరుగు దేశమే కదా పాకిస్తాన్ మనకి, అదొకటి. దాంతోపాటు భారతదేశం వేరే దేశాలతో ఏ విధమైన దౌత్యపరమైన సంబంధాలు, వేరే ఏ వేదికలతోని అంటే ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ వచ్చింది కదా, అది మనకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇప్పుడు అదే గ్రూప్ 2 గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఎప్పుడు స్థాపించబడింది, ఇందులో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న మొత్తం దేశాల సంఖ్య ఎంత, అందులో ఉన్న తాత్కాలిక దేశాలేంది, శాశ్వత దేశాలేంది, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇందులో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఏంది. సో ఈ విషయాలు మనం గ్రూప్ 2 గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవచ్చు స్టూడెంట్స్. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల రోజులుగా జరిగినటువంటి అన్ని సంఘటనలు కూడా మనం 360 డిగ్రీస్ యాంగిల్ వ్యూతో చూడడమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంకా ఈ వీడియోలో మీకు ఏ విషయమైనా సరే క్లారిటీ కావాలన్నా కూడా ప్లీజ్ కమెంట్స్ బిలో ద వీడియో, ఆ కమెంట్స్కి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో అంటే మీ ప్రిపరేషన్కి ఇది ఒక 1% కూడా ఉపయోగపడుతుందని అనుకున్నా కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో, బికాస్ నాలెడ్జ్ షేర్ విల్ ఆల్వేస్ విల్ మల్టిప్లై ద నాలెడ్జ్. సో మీరు నాలెడ్జ్ షేర్ చేస్తున్న కొద్దీ మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంటుంది. అకార్డింగ్ టు న్యూటన్స్ లా, దిస్ ద థియరీ ఆఫ్ గ్రావిటేషన్, థియరీ ఆఫ్ అట్రాక్షన్ అంటారండి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఎంత పాజిటివ్ చేస్తుంటే మీకు అంత పాజిటివ్ వస్తుంటుంది. సో లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు వ్యోమా యూట్యూబ్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, ఫైనల్లీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బ్లీడ్ ఇన్ ద ప్రాక్టీస్ రాదర్ ద బ్లీడ్ ఇన్ ద వార్. అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ దెబ్బలు తినడం ముఖ్యం యుద్ధంలో పోయి దెబ్బలు తినే కన్నా. సో ప్రాక్టీస్ ఎగ్జామ్స్. యా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాల్సిన విషయాలు కూడా మీరే చెప్పేశారు. సో కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు షేర్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, వాటికి మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, ఇంకొకటి యాడ్ చేయాల్సింది, ఇలా మేము డిస్కస్ చేసినట్టు ఇంకా మీరు ఏ టాపిక్స్ పైన మీరు వీడియో కావాలనుకుంటున్నారో అవి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. అంటే బ్రెక్సిట్ గురించా, లేకపోతే బేసల్ నియమాల గురించా, మీరు ఏ టాపిక్లో మీద, లేకపోతే అటవీ హక్కుల చట్టం గురించా, మీరు ఏ టాపిక్ల మీద వీడియోలు కావాలనుకుంటున్నారో చేస్తే వ్యోమా టీమ్ ఆ టాపిక్ల పైన వీడియో చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు కూడా ప్రిపరేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. యా షూర్.